ద్రవికిరణ్ గారు, సో నిన్న చూస్తాం జగన్ గారి వ్యాఖ్యలు చూస్తాం. ఆల్రెడీ నేను రాష్ట్రానికి మంచి చేస్తాను కాబట్టే మొత్తం అందరూ ఏకమై నన్ను ఓడించాలని చూస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, సో ఎలా చూడాలి? అసలు ఏం జరుగుతోంది ఏపీలో? ఏ విధంగా ఉండబోతోంది ప్రచారం? సతీష్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి టైమ్ వ్యక్తులందరికీ శుభోదయం అండి. నమస్తే. ఇప్పుడు రాష్ట్రానికి మంచి చేశాను, మొత్తం హామీలు 99.9% పూర్తి చేసేసాను. ఎంతకాలం ఎన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు, వైసీపీ పార్టీ ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు వారు ఇచ్చిన హామీల్లో ఎన్ని హామీలు పూర్తి చేశారు? 129 బిందువులు ఉన్నాయి, ఎన్ని హామీలు పూర్తి చేశారు? కనీసం వారి నవరత్నాలు కూడా సరిగ్గా పూర్తి చేయలేదు కదా. అమ్మఒడి అని చెప్పి మీరు 15,000 ఇస్తా అని చెప్పి దాన్ని కోతలు విధించి ఈరోజు 13,000 కదా ఇస్తుంది. మీరు ప్రధానమైన హామీ మద్యపాన నిషేధం, దశల వారీగా మద్యపాన నిషేధం చేసి 5 సంవత్సరాల్లో కేవలం 5 నక్షత్రాల హోటల్కే పరిమితం చేస్తాను. అలా చేయలేకపోతే నేను అసలు ఓటే అడగను. 2024 ఎన్నికల్లో నేను ఓటే అడగను. మా ఆడపడుచుల యొక్క మాంగళ్యాలు తెగిపోతున్నాయి అని చెప్పేసి చెప్పింది వారే కదా. ఈరోజు ఆ మద్యపాన నిషేధం ఏమైంది? నిలబెట్టుకున్నారా? ఎంత పెంచేశారు? అసలు వాళ్ళు తయారు చేస్తున్న రేట్ ఎంత? ఎంతకు అమ్ముతున్నారు? వాళ్ళు ఇస్తున్న సంక్షేమ పథకాల ద్వారా వారు ఇస్తుంది ఎంత? ఆ కుటుంబం నుంచి తీసేసుకుంటుంది ఎంత? ఈ లెక్క కడితే స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి అర్థమైపోతుంది కదా. ఈరోజు ఇంటి పన్ను చూడండి, ప్రతి సంవత్సరం 15% పెరిగిపోతుంది, ఇప్పటి ముప్పటిగా పెరిగిపోతుంది. అలాగే కుళాయి పన్ను, చెత్త పన్ను, ఆర్టీసీ ఛార్జెస్, లేకపోతే రిజిస్ట్రేషన్ ఛార్జెస్, వెహికల్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్, అపార్ట్మెంట్ యూజర్ ఛార్జెస్, ఎన్ని పెంచేశారంటే పనులన్నీ. విద్యుత్ ఛార్జీలు చూడండి, విద్యుత్ చలం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను తగ్గిస్తాను, అవసరమైతే 200 యూనిట్లు పేరు ఫ్రీగా ఇస్తానన్నారు కదా. ఈరోజు విద్యుత్ ఛార్జీలు ఎన్ని రేట్లు పెంచేశారు మీరు? ఇది సమంజసమా? వారు చెప్పింది ఏంటి? ప్రతిపక్షంలో పాదయాత్రలో భాగంగా వారు చెప్పింది ఏంటి? ఈరోజు 5 ఏళ్ల పరిపాలనలో వారు చేసింది ఏంటి? పూర్తిగా అవాస్తవం కదా. అలాగే రైతులకి రైతు భరోసా అన్నారు, 12,500 ఇస్తామని చెప్పి అన్నారు. ఈరోజు ఇస్తుంది 7,500 కదా. ఎక్కడ నిలుపుకున్నారు? పీజీ నుంచి కేజీ వరకు పూర్తి రీఇంబర్స్మెంట్. ఎక్కడా మేము పేదలందరికీ చక్కగా చదువుకొనిస్తా అన్నారు. కానీ పీజీ రీఇంబర్స్మెంట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ రీఇంబర్స్మెంట్ మీరు తీసేశారు కదా ప్రభుత్వంలో రాగానే. వాళ్ళకి ఇచ్చింది ఎక్కడ? వాళ్ళు చేయలేదు కదా. సో ఇలాగా మీరు ఆరోగ్యశ్రీ ఏ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ఇవ్వగలుగుతారు? మీరు అంతా బకాయిలు పెట్టేశారు, అన్ని ఆసుపత్రులు అలా పెట్టేశారు. ఇళ్ల నిర్మాణాలు అన్నారు, ప్రతి 7 5 లక్షల ఇల్లు నిర్మాణం చేసి 5 ఏళ్ళలో 25 లక్షల ఇల్లు నిర్మాణం చేసిస్తాను అని చెప్పి అన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 22 లక్షల పైచీలకు ఇల్లు ఇస్తే మీరు ఎన్ని నిర్మాణాలు పూర్తి చేసి కట్టించి ఇస్తారన్నారు సతీష్ గారు, కట్టించి ఇస్తారన్నారు. ఈరోజు ఎన్ని పూర్తి చేశారు? ఎన్ని పూర్తి చేసి స్థలాలు చెవులు ఇచ్చారు? దగ్గర 3 లక్షలు 4 లక్షలు అంతవరకే కదా. మీరు ఏది ఎక్కడ అదేంటంటే పట్టాలు ఇచ్చాం కదా అంటారు. ఆ పట్టాలు ఇవ్వటంలో వాటిలో అనేకమైనటువంటి కుంభకోణాలు, స్థలాలు కొనటంలో వాటిలో అనేకమైనటువంటి కుంభకోణాలు, 1,000 కోట్ల రూపాయల కుంభకోణాలు చేశారు. ఒక రేటు 10 లక్షలు అయితే ఎకరం, దాన్ని 50 లక్షలుగా చేసి స్థానిక నాయకులందరూ దండుకుని వాళ్ళు ఇల్లు దొంగ ఊళ్ళు పంచుకున్నట్టు డబ్బులు తినిపారు. సో ఈ రకంగా అనేకమైనటువంటి హామీలు ఏవైతే, పెట్రోల్ డీజిల్ రేట్లు పొరుగు రాష్ట్రాల కన్నా నేను తగ్గిస్తాను ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీలో కూడా ఆ రోజు చంద్రబాబుని నిలదీశారు. దేశంలో మీరే ఎక్కువ ఇస్తున్నా, ఎక్కువ రేట్లు పెట్టారు, నేను రాగానే తగ్గించేస్తాను, పొరుగు రాష్ట్రాల కన్నా తగ్గిస్తా అన్నారు. ఈరోజు పొరుగు రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కన్నా పెట్రోలు డీజిల్ 10 15 రూపాయలు అధిక, ఇక్కడ అధిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికంగా ఉంది. పక్క రాష్ట్రంలో 10 15 రూపాయలు పెట్రోల్ డీజిల్ తక్కువ రేటుకి అమ్ముతున్నారు. ఈరోజు అక్కడ నుంచి స్మగ్లింగ్ కూడా చేస్తున్నారు. ఈ రకమైనటువంటి పాలనా వ్యవస్థ చేసి నేను అన్ని ఇచ్చాను, మా ఇంటికి సంక్షేమం అందితేనే మీరు ఓటు వేయండి అంటున్నారు. సంక్షేమం అంది అరాకూడా అందిందే వారు కౌంట్ చేస్తారు. కానీ ఆ ఇంటి నుంచి మీరు తీసేసుకుంది ఎంత, వివిధ రూపాల్లో తీసేసుకుంది ఎంత, అది బేరీజు వేసుకుంటే అసలు పోయిందే బోల్డ్ అంతా పోయింది. ఇక అభివృద్ధి విషయంలో ఏం చేశారు? ఒక రోడ్డు వేశారా? ఒక గొంత పూడ్చారా? ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు పూర్తి చేశారు చెప్పండి. పూర్తి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇది 5 ఏళ్లలో ఈ ప్రాంతం పూర్తి చేశాము. అదేంటంటే సచివాలయ భవన నిర్మాణం చేశాం, రైతు భరోసా కేంద్రం నిర్మాణం చేశాము అని చెప్పి ఇవన్నీ ఓకే నిర్మాణం చేశాం మేము, కాదన్న కాకపోతే స్కూళ్ళు అంటారు అన్ని కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా కదా. దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రోగ్రాము రైట్. ఇప్పుడు సచివాలయ భవనం దేశవ్యాప్తంగా లేదనుకోండి, ఆ భవన నిర్మాణం మీరు చేశారు, దానికి నిధులు ఇచ్చింది ఏంటి? గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు ఇచ్చారు, మీరు ఒక విధానం పెట్టినారు, నిర్మాణం చేశారు. ఒక సచివాలయ భవన నిర్మాణం అయిపోతే ఆ గ్రామం అంతా అభివృద్ధి చెందిపోయినట్ట. ఇప్పుడు స్కూళ్ళు కొన్ని చేశారు, అన్ని చేయలేదు, కొన్ని చేసిన అది కేంద్ర ప్రభుత్వ సమగ్ర శిక్షా అభియాన్ పథకం. సమగ్ర శిక్షా అభియాన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా అనేక వేలాది స్కూల్స్ చేస్తారు. సరే మన రాష్ట్రం కొంచెం ఎక్కువ చేశాను, నేనేం కాదని దాన్ని కొంచెం ఎక్కువ చేసావు అగ్రెసివ్ గా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం ప్రొయాక్టివ్ గా తీసుకుని అది పూర్తిగా సద్వినియోగం చేసుకోగలిగితే
మంచి ఫలితాలు వస్తాయి. అలాగే సద్వినియోగం రైట్, చేసుకున్నారు, నేనేం కాదన్నా. ఎస్ కంటిన్యూ చేద్దాం రవికిరణ్ గారు, అంతేగాని ఇప్పుడు ఎస్ కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం అక్షర సత్యం గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు.